వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ డిబేట్కు స్వాగతం. నేను మూల శ్రీనివాస్. ఇక డిబేట్లోకి వెళ్లే ముందు టాపిక్ ఒకసారి చూద్దాం. ఇక తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలలో కొన్ని అక్రమాలు జరిగాయని చెప్పి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ను నియమించింది. ఇక ఈ విచారణ కమిషన్కు రిటైర్డ్ జడ్జిగా మరి చైర్మన్గా రిటైర్డ్ జడ్జిని నియమించారు. అయితే విచారణలో భాగంగా మా కమిషన్ మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు పంపించారు. అయితే తనను విచారణకు పిలిచే అధికారం లేదంటూ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు లేదని దాన్ని రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ కూడా ఆయన నేతృత్వంలో బెంచ్ నిన్న అనగా మా జూలై 16న విచారణ జరిపింది. కేసీఆర్ తరఫున, ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇక విద్యుత్ ఒప్పందాలపై విచారణ మధ్యలో ఉండగా ఇక విచారణ కమిషన్కు చైర్మన్గా ఉన్న రిటైర్డ్ జస్టిస్ నరసింహారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించడం కావచ్చు. సుప్రీంకోర్టులో మరి దీన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆక్షేపించారు. దీంతో మరో వ్యక్తిని కమిషన్ చైర్మన్గా నియమిస్తామని చెప్పి కూడా సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అనంతరం కమిషన్ చైర్మన్ పదవికి మరి జస్టిస్ నరసింహారెడ్డి కూడా రాజీనామా చేశారు. దీంతో కమిషన్కు కొత్త చైర్మన్ను నియమించాల్సి ఉంది. అసలు ఇంతకీ ఈ వివాదం ఏంటి, ఇప్పటి వరకు ఏం జరిగింది, ఇదే అంశంపై ఈరోజు స్పెషల్ డిబేట్. ఈ డిబేట్లో మనతో స్టూడియోలో ఉన్నారు విజయారయ క్షత్రియ గారు. ఇక ఆయన బీఆర్ఎస్ పార్టీ మరి రాష్ట్ర నాయకులుగా ఉన్నారు. మరి దీని పట్ల కేసీఆర్ ఏదైతే విద్యుత్ కమిషన్ చైర్మన్పై కూడా మరి ఆక్షేపణలు చెప్పడం కావచ్చు, అభ్యంతరాలు వెలిపుచ్చడం కావచ్చు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వెళ్ళడం కావచ్చు, ఎట్లా చూస్తారో ముందు ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. విజయారయ్య గారు చెప్పండి, తెలంగాణ రాష్ట్రం మరి నీళ్లు నిధులు నియమాల కోసం సాధించుకున్నాము, అప్పుడు కరెంటు కష్టాలు ఉండే, కేవలం 7000 మెగావాట్ల విద్యుత్ మాత్రమే అప్పుడు వినియోగంలో ఉండే. తెలంగాణ ప్రభుత్వం 2014 ఏర్పడిన తర్వాత 20,000 యూనిట్ల పైగా మరి విద్యుత్ ఉత్పత్తిని పెంపొందించాం. మరి రాష్ట్రంలో కరెంటు కోతలు నివారించాం, ఒక నిమిషం కూడా కరెంటు మరి ప్రజలకు అంతరాయం లేకుండా అందించాం, నాణ్యమైన విద్యుత్ అని కేసీఆర్ చెప్తున్నారు. అయితే దీనిపై మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విచారణ కమిషన్ ఏర్పాటు చేయడం కావచ్చు, రిటైర్డ్ జడ్జిని నరసింహారెడ్డిని కూడా మరి దానికి చైర్మన్గా నియమించడం, ఆయన మరి కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం, ఈ పర్యవసానం తర్వాత మరి కేసీఆర్ వాస్తవానికి ఒక మాజీ ముఖ్యమంత్రి ఉద్యమంలో మరి చాలా కీలకంగా వ్యవహరించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు, కానీ న్యాయ వ్యవస్థ కావచ్చు ఇలాంటి విచారణ కమిషన్లకు మరి ఆయన జవాబు ఇవ్వాలి, కానీ ఎందుకని హైకోర్టు కాకుండా సుప్రీంకోర్టుకు వెళ్ళారు, దీంట్లో మతలబ్ ఏంటి చెప్పండి. అయితే ముందుగా న్యూస్ 360 వ్యూవర్స్కు, తర్వాత శ్రీనివాస్ గారు మీకు, అలాగే యాజమాన్యానికి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున నమస్తే తెలియజేస్తూ, అలాగే మరి విశ్లేషకులు తర్వాత తోటి మరి ప్యానలిస్టులకు కూడా నమస్తే. అయితే మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి గారు కనీస బాధ్యత వహిస్తూ తెలంగాణ ప్రతిష్టను దిగదార్చినందుకు గాను ఆయన రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మన తెలంగాణ నుండి ఒక హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఎంతో పేరు ప్రఖ్యాతి ఉన్నటువంటి నరసింహారెడ్డి గారు ఆయన విలువను తీయడం, ఆయన విలువను తీయడం, ప్రభుత్వం విలువ తీయడం, తెలంగాణ ప్రజల విలువ తీయడం, ఇది అసలు గవర్నమెంటు గవర్నమెంటు మధ్యలో జరిగినటువంటి ఒప్పందం. గవర్నమెంట్ గవర్నమెంట్ ఇక ప్రైవేటు ఒక వ్యక్తి కానీ వ్యవస్థ కానీ లేదు లేదు అన్న తర్వాత కూడా ఎవరైనా ఇక పిచ్చోడైతేనే కమిషన్ వేయాలి, పిచ్చోడైతేనే కమిషన్ వేయాలి, అసలు అది నిలబడుతుందా, నిలబడదని మేము ముందు నుండి చెప్తున్నాను. అంటే విజయారయ్య గారు మీరు విషయం మర్చిపోతున్నారు, కేవలం జడ్జిని మాత్రమే మార్చాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సో జస్టిస్ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ ఇతనిపై విలేకరుల సమావేశం నిర్వహించడం కావచ్చు, దాన్ని ఆక్షేపించారు, ఆయన తప్పుపట్టారు, దీంతో ఆయన రాజీనామా చేశారు. ఇప్పుడు విద్యుత్ కమిషన్ సంబంధించి చైర్మన్గా మరొక మాజీ జడ్జి నియమించే అవకాశం ఉంది. సో మీ విజయము దీని పట్ల మీరు విజయం అనుకుంటున్నారా? సో మరొక చైర్మన్ కూడా నియమించిన తర్వాత కేసీఆర్ విచారణకు రావాలంటారు, ఏమంటారు? మేము ఏమంటున్నామండి, దేన్ని మేము విజయంగా చూడట్లేదు, బాధపడుతున్నాం మేము. తెలంగాణలో ఇంత దిక్కుమాలిన వ్యక్తులు, ఇమ్మాచ్యూరిటీ ఫెయిల్యూర్స్ ఉండి ఈరోజు ప్రభుత్వ ప్రతిష్టను నిరుగారుస్తున్నారు కదా, బాధపడుతున్నాం మేము. మా గెలుపుకోవడంతో ఏం దాని పెద్ద సంబంధం లేదు. రాజ్యాంగాన్ని మేము గౌరవించి
రాజ్యాంగం తువ్వలో నడిచి ఇంత పెద్ద రాష్ట్రాన్ని సాధించి పెట్టినాము, ఇంత పెద్ద రాష్ట్రాన్ని సాధించి పెట్టినాము. తర్వాత రాజ్యాంగబద్ధంగా ప్రతి ప్రాజెక్ట్ కూడా, నీటి ప్రాజెక్టులు కావచ్చు, విద్యుత్ ప్రాజెక్టులు కావచ్చు, గవర్నమెంట్ టు గవర్నమెంటే ఉన్నాయి. ప్రతిది ఎక్కడ కూడా ప్రైవేటైజేషన్ చేయలే. తర్వాత ఎక్కడ కూడా అప్పులు ప్రపంచ దేశాలలో వేలే అన్నప్పుడు కనీస ధర్మం ఉంటుంది, నీ వ్యక్తిగత విషయాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారి మీద ఈరోజు పగ సాధింపు చర్యల్లో భాగంగానే అసలు కమిషన్ వేయలేనటువంటి దానికి కూడా నువ్వు కమిషన్ వేసి ఏదో ప్రజలలో ప్రోపగండ చేసి కమిషన్ వేసిండంట, కేసీఆర్ గారు అవినీతి చేసిండంట, వాళ్ళ ఫ్యామిలీ అవినీతి చేసిండంట అని చెప్పి ప్రోపగండ చేయడానికి టైం పాస్ చేయనికి ఇది. అసలు ఇప్పటివరకు మీరు చెప్పండి శ్రీనివాస్ గారు, మీకు తెలియంది ఏముంది, కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏళ్ళ నుండి చేస్తున్న పరిపాలనలో ఇన్ని స్కాములు జరిగినాయి, ఇంత కథ తతంగం జరిగింది, ఎక్కడన్నా ప్రూవ్ అయిందా అండి? ఎక్కడన్నానే ప్రూవ్ అయిందా? ప్రూవ్ కానటువంటి దాన్ని కమిషన్ వేసి అనవసరంగా, ఇప్పుడు కేసీఆర్ మీద వేసిన కమిషన్ ప్రూవ్ కాదు ఇది, ఇట్లా అసలు కమిషనే తప్పండి. కమిషన్ మేము అప్పీల్ చేసినాం ఏంది అని అంటే, అయ్యా ఇది రాజ్యాంగబద్ధంగా లేదు. ఎందుకు లేదు అని అంటే, ఒక ప్రభుత్వము ఇంకొక ప్రభుత్వం చేస్తున్నటువంటి, ఒక మాజీ సీఎం గా కేసీఆర్ కు బాధ్యత ఉండాలి. ఎందుకంటే ఒక కమిషన్ వేయడం కావచ్చు, దానికి రిటైర్డ్ జడ్జిని చైర్మన్ గా పెట్టడం కావచ్చు, దానికి సంబంధించి ఆయన నోటీసులు పంపడం కావచ్చు. ఆ నోటీసులకు సమాధానం చెప్పాలి. కానీ మరి మీరు అసలు ఈ మీరు ఆ పదవి నుంచి తప్పుకోండి అని చెప్పి కూడా మాట్లాడారు. దీంట్లో కేసీఆర్ గారు ఒక రాష్ట్రాన్ని తెచ్చినటువంటి ఉద్యమ నాయకుడు అండి. ఓకే, 4 కోట్ల ప్రజలకు ప్రతినిధి ఆయన. ఓకే, ఆయనను తీసుకొచ్చి ఒక కమిషన్ ముందర కూర్చునబెట్టి హాజరు వర్పించి ఆయనతో జవాబు తీసుకోవాలనే కుట్ర రేవంత్ రెడ్డి గారికి ఎందుకు? అంటే ఆయన ప్రతిష్టను దిగజార్చాలని ఏకైక లక్ష్యంతో కమిషన్ పెట్టినావు కదా, మేమేం క్వశ్చన్ చేస్తున్నామంటే, ఇన్ కేస్ సుప్రీం కోర్టు ఒకవేళ ఆదేశిస్తే మాత్రమే ఆ కమిషన్ కు జవాబిస్తాము. రెండవది, మేము ఇచ్చినాం కదా ఆల్రెడీ ఆన్ బిహాఫ్ ఆఫ్ కేసీఆర్ ఒక అడ్వకేట్ ఆల్రెడీ మా పార్టీ తరఫున ఉంటారు, అడ్వకేట్స్ లీగల్ సెల్ ఉంది. రెండవది, ఆయన్నే స్వయంగా ప్రజలు కూడా తెలవాలి నేనేం సమాధానం చెప్తున్నా అనేది, ఎందుకోసం నేను దాన్ని వ్యతిరేకిస్తున్నా అనేది కూడా లీగల్ గా చెప్పిండు. అక్కడ 12 పేజీల లెటర్ రాసి ఒకసారి మనం హెచ్ఆర్ మోహన్ గారితో మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎస్ఎస్ఎల్ ప్రతినిధి ఉన్నారు, హెచ్ఆర్ మోహన్ గారు చెప్పండి దీనికి సంబంధించి మరి ఆ రేవంత్ రెడ్డి చేసిన పనిని బీఆర్ఎస్ ఇప్పుడు తప్పుపడుతోంది, కావాలనే కక్షపూరితంగా కూడా వ్యవహరిస్తున్నారు. సో ఇది రాజీనామా చేయాలని కూడా మరి ఆయన విజయార్య గారు ఆరోపిస్తున్నారు, ఏం చెప్తారు చెప్పండి మోహన్ గారు. న్యూస్ 360 ఛానల్ యాజమాన్యానికి, మీకు ప్రత్యేకంగా వ్యూవర్స్ కి, ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం అన్నగారు. సిరన్న, ఓకే చెప్పండి. నేను అన్న ఇంతకుముందు మాట్లాడి ఒక మాట అన్నారు, ఇమీడియట్లీ మా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి అని అన్నారు. అయితే నేను ఆ సోదరుడికి ఒక ప్రశ్న అడుగుతున్నా సీనన్న, మీ టీవీ ద్వారా, మీ న్యూస్ 360 ఛానల్ ద్వారా ప్రజలకు, వ్యూవర్స్ కి, అట్లాగే అన్నకు, తమ్ము ఎవరు మాట్లాడే బ్రదర్ కూడా, అంటే మీరు తెలంగాణను 10 ఏళ్ళు దోచుకుంటే కూడా అడగకూడదు, 10 ఏళ్ళు ప్రజల సొత్తును జంగి నీళ్ళలో ఉంటది కదా అదేది, జంగి అది మాట్లాడగా అది జలగలాగా రక్తాన్ని పీడ్చి తిన్నారు కదా, అయినా మిమ్మల్ని అడగొద్దు అన్న. నేను సబ్జెక్ట్ డీవియేషన్ చేసుకుంటలేను. ప్రతి స్కీమ్ లో స్కామే, పొర్లు తీసుకో స్కామే, బర్లు తీసుకో స్కామే, కరెంటు ఎలక్ట్రిసిటీ తీసుకో స్కామే, కాళేశ్వరు స్కామే. 10 సంవత్సరాల్లో తిననాడికి తిండి కూడా లేని పరిస్థితి నుండి ఈ రోజు అదాని అంబానీ కంటే మించిపోయిన పరిస్థితి తెలంగాణ సమాజం గ్రహించిందన్న. నేను ఊరికి అన్న చెప్పినందుకు మాట్లాడతలేను, నా దగ్గర లెక్కలు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నా. ఓకే అన్న, నేను ఏమంటున్నా, ఇప్పుడు నేను ఏ తప్పు చేయలేదు, నేను ఏ తప్పు చేయలేనప్పుడు నా ఇంటికి ఒక పోలీసు వాడు వస్తాడు ఎంక్వైరీకి, పోలీస్ అధికారులు చట్టపరంగా వస్తారు. నేను తప్పు చేయనప్పుడు బాధ్యత, నేను తప్పు చేయలేదు అని ఆయన నా ఇంటి చూసుకో, నా బయోగ్రఫ్ తీసుకో, చరిత్ర తీసుకో, ఎంక్వైరీ తీసుకో, విచారణ చేసుకో అని నేను ఓపెన్ హార్టెడ్గా చెప్తా. ఓకే, అంతేగాని నాకు విచారణ చేయొద్దు, నాన్న అసలు ప్రశ్నించవద్దు, ఇది ఒక డిక్టేటర్షిప్ లాగా, మునపొలి లాగా, తెలంగాణ నాది,
నాలుగు కోట్ల ప్రజలకు నేను ప్రతినిధి. ఎవరైనా ప్రజాస్వామ్యం ఎవరికి ఎవరు ప్రతినిధి కాదన్న, ప్రజలు ఎవరు ఎన్నుకుంటే వాళ్ళే ప్రతినిధులు. ఓకే, అది రాజ్యాంగం. ఇక్కడ ఎవరు కూడా డిక్టేటర్షిప్ లాగా నేనే నీ తెలంగాణ రాజ్యానికి నేను రాజునని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు, ప్రజలు బుద్ధి చెప్పినారు అన్నగారు. తెచ్చారు మోహన్ గారు. అయితే దీంట్లో ఒక్క నిమిషం ప్లీజ్. ఓకే, నేను కొన్ని విషయాలు చెప్తా మీతో. నేనేమంటున్నా, వాళ్ళ మంత్రి ఎక్స్ మినిస్టర్ ఎలక్ట్రిసిటీ మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి గారు రెండు అసెంబ్లీలో మీరు ఏం చేస్తారో చేసుకోరు, మేము ఏ విచారణకైనా సిద్ధం అని ఆయన చెప్పినాక రేవంత్ రెడ్డి గారు కమిషన్ వేశారా ముందేశారా అన్న. అసెంబ్లీలో ఆయన ఎక్స్ మినిస్టర్ అయినటువంటి జగదీశ్వర రెడ్డి గారే కదా చెప్పింది, మీరు ఏ విచారణ వేసుకోండి, మేము ఎలాంటి అవినీతి పాల్పడలేదు, మేము చాలా నీతి మంతులము, చాలా మేము ఎట్లా అంటే ఇక అది ఇక మేము పాలపూలు తెల్ల మల్లెపూలు లాంటి వాళ్ళము, మీరు ఏమైనా చేసుకోండి అంటేనే రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు స్వాగతించి, సరే మీరు మంచిగా స్వాగతించినారు, ఎక్కడికెలా ప్రజాస్వామ్యము ప్రజాధనము దుర్యోగం జరగకూడదు, ఎంక్వైరీ జరగాల విచారణ జరగాలన్న సౌద్దేశంతో వాళ్ళు వేయడం జరిగింది. నిజంగా మీరు తప్పులైనప్పుడు దాన్ని స్వాగతించాల, అంతేకాని నాకు విచారణ జరగవద్దు నేను విచారణకు హాజరు కాను అంటే అది దొంగ. ఇప్పుడు ఒక మాట ఏంటంటే దొంగతనం చేసినప్పుడు భయపడుతున్నాం ఒక్కటి. రెండవ పాయింట్ అన్న, రెండవ పాయింట్ మీరు ఎలాంటి తప్పు చేయలేదు, మీరు మీరు ప్రజాప్రతినిధి అని అన్న, ప్రజాప్రతినిధి ప్రజాస్వామ్యంలో ఏ దానికైనా మనం ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి మనం కట్టుబడి ఉండాలి. వాళ్ళు ఆచరించినారు, జస్టిస్ మాజీ ఎక్స్ ఎల్ నరసింహారెడ్డి గారిని విచారణ ఆదేశాలు చేసినారు. ఇప్పుడు మీరు ఆయన మీద లేదు, మాకు ఇక్కడ తప్పుడు మా మీద రిపోర్ట్ ఇస్తున్నారు, ఈయన తప్పు అని కంప్లైంట్ ఇవ్వండి. ఎల్ నరసింహారెడ్డి గారి మీద ఎక్స్ జస్టిస్ ఎవరున్నారో తన మీద మీకు నమ్మకం లేనప్పుడు ఆ వ్యక్తి మీద మాకు నమ్మకం లేదు అని పార్షాలిటీ చూపిస్తున్నారు, మాకు విచారణ జరపండి కానీ కానీ వ్యక్తులను మార్చండి, మా కమిషన్ను మార్చండి అని చెప్పండి. అంతేగాని కమిషనే వద్దు నేను విచారణే రాజరు గాను అంటే దానికి ఇక అన్ననే సమాధానం చెప్పాలి సీనన్న గారు. ఒకటి, రెండవది అన్న, నేను తేటా తెల్లంగా చెప్తా లెక్కలతో సహా, ఇప్పుడు వాళ్ళు కొన్నప్పుడు ఉన్న పరిస్థితిలో ఏడైతే వాళ్ళు కరెంటు 2014 తర్వాత కొన్నారు కదన్నా, అప్పుడున్న పరిస్థితిలో జార్ఖండ్లో 3.30కి గవర్నమెంట్ రేట్ అన్న యూనిట్ 3.90, వీళ్ళు కొన్నింది 5.60, 64. మరి ఈ మధ్యలో పైసలు ఎడిపి ఇప్పుడు అన్న అన్నాడు గవర్నమెంట్ గవర్నమెంటే కొన్నారు అని అన్నారు, దానికి ఈ ప్రశ్న. నేను గూగుల్ మాట మాట్లాడుతున్నానా, నేను అబద్ధం మాట్లాడతలేను, నేను గూగుల్ మాట మాట్లాడుతున్నా. ఆ రోజున తారీఖు నాడు 3.90 ఓకే, మరి ఈ మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో అన్న 2 చేంజ్ అది ఏడిపోయింది. దాంట్లో అక్రమాలు జరిగాయి అంటారు, అంతే కదా మీరు చెప్పేది. అని ఒక్క నిమిషం అన్న, పక్కనున్న ఏదైతే ఒడిశా ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ జార్ఖండ్కి ఛత్తీస్గఢ్ లో వీళ్ళు తీసుకున్నారన్న, ఒడిశాలో ఇంతకంటే తక్కువ, ఒడిశా కాస్ట్ వచ్చేసా 2.30 ఎప్పుడు వీళ్ళు తీసుకున్నప్పుడు, ఇక్కడ ఒడిశాలో తీసుకోవచ్చు 2.30 పెట్టి ఓకే అక్కడ లేదు, సరే ఛత్తీస్గఢ్ లో తీసుకున్నారు యా పాయింట్, అప్పుడున్నది 3.90. మరి 5.60 ఎక్కడన్నా ఈ పైసలు ఎంత గ్యాప్ అని దాదాపుగా 81,000 కోట్లు అప్పన, అంటే తెలంగాణ సమాజానికి సామాన్యునికి రక్తం తాగిన పైసలే కదండి ఇవన్నీ. ఇప్పుడు 4 కోట్ల ప్రజలకు ప్రజానిధి అనుకున్న ప్రజాప్రతినిధి అనుకున్నటువంటి కేసీఆర్ గారు వాళ్ళ రక్తాన్ని మొత్తం తాగేసి పేదరికాన్ని మొత్తం వాళ్ళు గరీబ్ వాళ్ళని తెలంగాణ మనం ఏ ఉద్దేశంతో తీసుకొచ్చినామన్న తెలంగాణని ఉద్యమకారులు కానీ మన తెలంగాణ గురించి ప్రాణాలు ఇచ్చినటువంటి తెచ్చుకున్నాం. ఓకే ఓకే, మన అనలిస్ట్ కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం, ఆయన కూడా జూమ్లో మన జాయిన్ అయి ఉన్నారు. సో ఒక్క నిమిషం కోటేశ్వరరావు సార్, మీరు చెప్పండి, ఇప్పుడు ఈ కరెంట్ ఇష్యూ అనేది తెలంగాణ రాష్ట్రానికి మరి ఇది భారమైంది, ఇప్పుడు 1,000 కోట్ల రూపాయలు మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, దీంట్లో మరి కరెంటు కొనుగోలు కొత్త కేంద్రాల ఏర్పాటును మేము పారదర్శకంగానే చేసాము, అన్ని చట్టాలు నిబంధనలు పాటించాము, ఈఆర్సీ
తీర్పులకు లోబడి చేశాం. ఛత్తీస్గఢ్ విద్యుత్తు కొనుగోలుపై అప్పట్లో మరి టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, ఆయన కూడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. సో అప్పుడున్న పరిస్థితుల్లో 7000 మెగావాట్ల యూనిట్ల మాత్రమే ఉత్పత్తి ఉండే. సో మరి తెలంగాణలో కరెంటు కష్టాలు తీర్చడానికి మేము 20000 మెగావాట్ల యూనిట్ని మరి కొనుగోలు చేశాం. దీంట్లో ఎలా ఎవరు కూడా అభ్యంతరాలు చెప్పలేదు. ఇప్పుడు మాత్రం విచారణ కమిషన్ వేయడం, దానికి ఒక రిటైర్డ్ జడ్జిని కూడా మరి చైర్మన్గా నియమించడం, దీని పట్ల కేసీఆర్ అభ్యంతరాలు వ్యక్తం చేయడం కావచ్చు, ఆ పార్టీ నుంచి తప్పుకోమనడం, ఇదంతా ఏం చెప్తారు సార్? ఇప్పుడు విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి దాని లక్ష్యాలు లేదా విచారణ అంశాల విషయంలో కేసీఆర్ లేదా బీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు చేస్తున్నటువంటి వాదనలన్నింటికి కూడా సుప్రీంకోర్టు తెరదించింది. నేను విచారణ కమిషన్కి హాజరుగాను, నేను రావాల్సిన పని లేదు, అసలు విచారణ కమిషనే ఏర్పాటై విరుద్ధం సరైనటువంటి కాదు అని చేసినటువంటి బాధ్యత వాదనలన్నింటినీ కూడా కొట్టేసింది. ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ తాను వేసుకున్నటువంటి దానిలోనే తానే ఇరుక్కుపోయారు అనేటువంటిది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నేను అసలు కమిషన్ విచారణకే రాను అని చెప్పినటువంటి ప్రతి మనిషి వాళ్ళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఓకే సార్, మీ వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది. సో మరి ఒకసారి స్టూడియోలో ఉన్న విజయారయ్య గారితో మాట్లాడదాం. ఒక నిమిషం సార్, మీరు హోల్డ్లో ఉండి. విజయారయ్య గారు, కేసీఆర్ చేసిన పని ఇప్పుడు ఆయన తీసుకున్న గోతులు ఆయన పడ్డాడు. సుప్రీంకోర్టు పోయిండు, సో అక్కడ విచారణ జరగద్దని చెప్పలేదు. జడ్జిని ఎవరైతే ఉన్నారో మరి చైర్మన్గా ఉన్న జడ్జిని మార్చాలన్నారు. మరొకసారి తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంకో జడ్జిని మరి నియమిస్తారు. సో చైర్మన్గా నియమిస్తారు, అప్పుడైనా ఖచ్చితంగా మరి కేసీఆర్ విచారణకు వస్తారా? మరి దీనికి సంబంధించి ముఖ్యమంత్రిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఆయన ఎలా న్యాయ వ్యవస్థను గౌరవిస్తారు చెప్పండి. గౌరవ కోటేశ్వరరావు గారికి నేను చెప్పేది ఏంటంటే, కేసీఆర్ గారు తాను వేసుకున్న గుర్తులు దాని దొరుకున్న గుర్తు తాను పడింది అని అంటున్నాను కదా. ఈ పదము మీరు యాజ్ ఏ ఒక విశ్లేషకులుగా చెప్పే కంటే ఒక పార్టీ మరి వ్యక్తిగా చెప్తే చాలా బాగుంటుంది. అది స్వీకరిస్తాం, స్వీకరిస్తాం మేము హైకోర్టులో దాన్ని మొత్తము స్టడీ చేస్తే పిన్ టు పిన్. ఈ రోజు కూడా మేము ఏమంటున్నాము, భారతీయ జనతా పార్టీ చేతిలో కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మీరు ఎన్నెన్నా వేయండి, కానీ ప్రోటోకాల్ ప్రకారం అంటే రాజ్యాంగ శిష్టాచారం ప్రకారంగా వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ, వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ, ఇట్ మీన్స్ రెండు రాష్ట్ర ప్రభుత్వాలను క్వశ్చన్ చేసే అథారిటీలు ఉన్నాయి, అథారిటీలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ఆర్ ఇప్పుడు ఈఆర్సీ అనేది చాలా పెద్దదండి. ఈఆర్సీలో పంచాయతీ అయిపోయిన తర్వాత క్లోజ్ అది. మరి రేవంత్ రెడ్డి గారు గత కాలంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కేసు వేసిండు దీని మీద. కేసు వేసిన తర్వాత జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇంకేమన్నా మీకు అటు ఇటు ఉంటే సుప్రీంకోర్టుకి వెళ్ళండి, కోర్టుకి వెళ్ళండి అని చెప్పడం జరిగింది కదా. మరి ఆయన ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళలేదు ఆ రోజు? నోరెందుకు మూసుకున్నాడు? ఇప్పుడు ఈ రోజు అదృష్టవశాత్తు సీఎం అయినరు. సీఎం అయిన సందర్భంగా అది దాన్ని కక్షపూరితంగా మీరు ఈరోజు ఏదో అంటే, అసలు వాస్తవంగా రాజ్యాంగానికి చట్టబద్ధంగా ఏది అది సరిపోనటువంటి కమిషన్ అని మేము అంటున్నాం. మేము కమిషన్ కు జవాబు ఇవ్వమని ఏ రోజు అనలేదు, రాజ్యాంగాన్ని చట్టాన్ని అతిక్రమిస్తాం ఏ రోజు చెప్పలేదు. బట్ అది సరిపోదు, అది ప్రోటోకాల్కి సరిపోదు. ఇప్పుడు ఇరు రాష్ట్రాల మధ్యలో ఒప్పందం జరిగిందండి. ఇప్పుడు కమిషన్ ఎవరిది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక చిన్న కమిషన్ ఆ ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయగలుగుతుందా? ఒక మాట మీరు ఆలోచన చేయండి, చేయలేదు కదా. అన్నప్పుడు దానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి కదా, లేదు సుప్రీంకోర్టు వేయాలి కదా. మనకు సంబంధించిన దాంట్లో ఒక ప్రభుత్వం వేయడం వల్ల అది దానికి జవాబు రాదు కాబట్టి అది ఎలిజిబుల్లే కదా కమిషన్ అని చెప్పడంలో మేము బహిరంగ లేఖ రాసినాం, దానికి పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ రాసినాం. ఒక్కటి ఈరోజు మోహన్ గారు ఏం చెప్తున్నారు అంటే, కపట ప్రేమ బలే ఒలగవస్తురు ప్రజల మీద, 60 ఏళ్ళు జలగల్లాగా పీక్కుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారండి మోహన్ గారు మీరు. ఈరోజు 1300 మందిని పొట్టన పెట్టుకున్న కాంగ్రెస్ ఇది, దాని గురించి మాట్లాడతారండి మీరు? ఒక తెలంగాణ వాది అయ్యుండి, తెలంగాణ బిడ్డ అయ్యుండి
ఈరోజు కేసీఆర్ అనే శాంతి లేకపోతే, 2001లో పార్టీ పెట్టకపోతే, తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ వాదాన్ని మలిచి రాష్ట్రంగా మలచకపోతే ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యేదా? అంటే ఒక వ్యక్తిని మనం ఏ విధంగా చూడాలంటే ఆయనను ఒక రాజకీయ నాయకుడిగా చూడండి, ఉద్యమకారుడిగా చూడండి ఆయనను, అలాగే పరిపాలకుడు కూడా చూడండి. ఎక్కడైనా పొరపాటు జరిగితే మాత్రం ఖచ్చితంగా ఏ ముఖ్యమంత్రి అయినా, ఇప్పుడు మేము కూడా డేగ కండేసి కూర్చున్నాం, ఒక్క అడుగు కదిలితే రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో మాకు అర్థమవుతుంది. పరిపాలన జరిగినప్పుడు క్వశ్చన్ చేసే అధికారం మీకు ఉంది, కాదంటే కమిషన్ ఏసుడే ఏదైతే కాన్స్టిట్యూట్ చేసిరో అది రాని జరిగిందని చెప్తున్నాను. వన్ మినిట్ ఓకే. ఎజ్ఆర్ మోహన్ గారు ఉన్నారా లైన్ లో? కోటేశ్వరరావు సార్ చెప్పండి సార్, మీరు కూడా ఒక పొలిటికల్ లీడర్గా మాట్లాడుతున్నారు, ఇట్లాంటి కమిషన్ లేదు, మాజీ సీఎం కేసీఆర్ ఆయన అలాంటి గొప్ప వ్యక్తి అంటారు, చట్టం ముందు మరి అందరు సమానం లేని మనకు తెలుసు. సో మరి కేసీఆర్ లాంటి వ్యక్తి కూడా ఏదైతే మరి ఫస్ట్ నోటీసులకు సమాధానం చెప్పాలి. చెప్పండి సార్, ఇది కరెక్ట్ వేల పోతుందా? ఇది ఖచ్చితంగా మరి కేసీఆర్ మీద విజయారావు గారు నేను అడుగుతున్నాను, కేసీఆర్ మీద కక్షపూరితంగా ఇలాంటి కమిషన్ వేశారంటున్నారు ఆయన, సో చెప్పండి సార్, వాస్తవానికి న్యాయపరంగా మరి మాజీ సీఎం కేసీఆర్ మరి న్యాయ పోరాటం చేస్తున్నారు, నిజంగానే హైకోర్టులో ఆయన వాదనలను పట్టించుకోలేదు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు, సో ఏదైతే మరి ఆ చైర్మన్గా ఉన్న జడ్జిని కూడా అక్కడ నుంచి తప్పుకోవాలని సూచించడం, ఇదంతా ఎట్లా చూస్తాం సార్? ఇప్పుడు నేను రాజకీయ పార్టీ ప్రతినిధులాగా మాట్లాడుతున్నారనేది నా మీద చేసినటువంటి ఒక ఆరోపణ. ఒక జర్నలిస్ట్ కానీ ఒక రాజకీయ పార్టీ ప్రతినిధి కానీ ఎవరైనా కానీ ఒక అభిప్రాయాన్ని చెబితే దానికి రాజకీయాలకు ముడిపెట్టడం ఏమిటనేటువంటిది సరే వాళ్ళ విచక్షణకే నేను వదిలేస్తాను. ఎందుకంటే విశ్లేషకుడు ఒక జర్నలిస్టు వ్యాఖ్యలు చేయొచ్చు, వార్తలు రాయొచ్చు, అదేవిధంగా సమాచారాన్ని కూడా ఇవ్వచ్చు. ఈ కమిషన్ కి ఎలిజిబిలిటీ ఉందా సార్? కోటేశ్వరరావు సార్, ఈ కమిషన్ కి ఎలిజిబిలిటీ ఉందా? విజయారావు గారు, ఈ దేశంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానం ఏదైతే సుప్రీంకోర్టు ఉందో దానికి సంబంధించిన ఉన్నత న్యాయమూర్తి చెప్పారు, ఈ అతన్ని తప్పుకోమని చెప్పారు, తర్వాత ఇంకొక జడ్జిని కూడా నియమించాలి చైర్మన్ కమిషన్ అన్నారు. సో దీంట్లో అత్యున్నత న్యాయస్థానం దాంట్లో మన ఆక్షేపణ చేయడానికి లేదు. చెప్పక మునిపే అయ్యా మేము ఇస్తాము, మేము సమాధానం ఇస్తాము, కానీ ఎప్పుడు కూడా ఎంక్వైరీ అనేది సీక్రసీ అండి, అఫీషియల్ సీక్రసీని అతిక్రమించినటువంటి నరసింహారెడ్డి గారి మీద కంప్లైంట్ చేసిన అయ్యా, మేము ఇప్పుడు మా వ్యక్తిగత ప్రశ్న దాని పట్ల సుప్రీంకోర్టు స్పందించింది. విజయారావు గారు అవినీతి అన్నారు కదా, కోటేశ్వరరావు గారు అన్నారు కదా, మరి అన్నప్పుడు అవినీతి మీద చేయాల్సినటువంటి ఏదైతే ఎంక్వైరీ ఉందో అది సైలెంట్ మోడ్ లో పిలిపించుకొని అన్ని వ్యవస్థలు పిలిపించుకొని ఆ రిపోర్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలి. ఓకే, అందుకే అసెంబ్లీ ముందర పెట్టాలి. అదే అన్నప్పుడు అది కాకుండా ఆయన ఒక సీఎం లెవెల్ లో వచ్చి ఒక రాజకీయ నాయకుడిగా ఒక చీఫ్ జస్టిస్ హైకోర్టుకు మరి తప్పిదాలు ఎందుకు చేసిండు అనేది మరి ప్రజలందరూ చూసారు. ఓకే, ఆయన ఆ పదవి న్యాయం జరగట్లేదు, మా కక్షపూరితంగా వీళ్ళందరూ ఏకమైపోయి, అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, కేసీఆర్ గారు అంటే పార్టీ పెట్టక మునుపు 2 సంవత్సరాల నుండి పట్టుకుని మొత్తము ఈ రోజు వరకు 23 అంటే 25 సంవత్సరాల నుండి వ్యక్తిగత కక్షపూరితంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ, అంటే ఏ కమ్యూనిటీ అయినా కావచ్చు, ఏ సంఘం అయినా కావచ్చు, ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు, వీళ్ళందరూ ఏకమై ఒక గుంపుగా తయారైపోయి ఈయన ప్రతిష్టను ఎట్లా దిగజార్చాలని ఫైనల్గా మీరు ఏం చెప్తున్నారు విజయారావు గారు, కేసీఆర్ కమిషన్ ముందు హాజరు కావాల్సిందే కదా? 100% సమాధానం, ఎవ్వరు కూడా లోబడే పని చేయాలండి. కేసీఆర్ గారు కూడా ఒక ఓటరు, ఒక పౌరుడు, ఒక నాయకుడు సార్, కోటేశ్వరరావు సార్ ఆయన అయితే ఒప్పుకున్నారు. సో కేసీఆర్ దాని ఏదైతే కమిషన్ కేసీఆర్ గారే ఒప్పుకున్నారండి, ఆయన ఇస్తామని చెప్పారు, ఆయన విచారణకు వస్తాం అంటున్నారు. ఓవరాల్ గా మరి ఇట్లాంటి కమిషన్ విషయంలో కావచ్చు, ఇది కక్షపూరితంగా ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం మాజీ ప్రభుత్వం మీద ఇట్లాంటి కావాలని బదనాం చేయడం కరెక్ట్ కాదని ఆయన వాదన. ఓకే, ఇది జరిగితే దీంట్లో విద్యుత్ రంగంలో జరిగిన ఇష్యూలపై తెలంగాణ సమాజానికి అన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది సార్? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకు అంటే బీఆర్ఎస్ పెద్దలు భార్య గారని కాదు, గత కొద్ది వారాలుగా ఈ దాని మీద జరుగుతున్నటువంటి చర్చలో వాళ్ళు చెప్తున్నటువంటి వాదన ఏమిటి,
ఒక ప్రభుత్వం ఇంకొక ప్రభుత్వంతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ఇది, దీనిలో అక్రమాలు ఏముంటాయి అనేటువంటి వాదన చేస్తున్నారు. అదే చెప్పండి, ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వంతో కుదుర్చుకున్న దానిలో అక్రమాలు ఏమి లేవనే చెప్పండి సార్. మీరు విశ్లేషకులు, మీరు వివరంగా ప్రజలకు చెప్పండి, మరి మీరు స్టడీ చేశారు కదా గవర్నమెంట్ గవర్నమెంట్ జరిగిన మొత్తం సినారియో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. విజయ గారు మాట్లాడండి. మీకు నచ్చకపోతే, మీకు నచ్చకపోతే నా అభిప్రాయాలతో విభేదించండి, కానీ మధ్యలో అడ్డు తగిలి చేస్తే నేను మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నేనేమి రాజకీయ పార్టీ నాయకుడు కాదు, నోట్లో నోరు పెట్టి నేనేమి కేకలు వేసేటువంటి వాడిని కాదు. విశ్లేషకులు అంటే మీరు జడ్జ్ అండి, జడ్జ్ 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 అదే చెప్తున్నాడు. న్యాయబద్ధంగా విశ్లేషణ చేసి ఒకవేళ నేను నేను నా పార్టీ కోసం, నా నాయకుని కోసం నేను మాట్లాడుతున్నప్పుడు మీ బాధ్యత ఏంటి మోహన్ గారు, నాలో పార్టీ కోసం మాట్లాడి మీ బాధ్యత ఏంటి? మీరు విశ్లేషణ చేసి ప్రజలారా, సమయం అయిపోతుంది సార్, మీరు చెప్పండి సార్ ఫైనల్. మీ మీ నాయకుడి కోసం మీరు మాట్లాడండి, లేకపోతే ఇంకేదన్నా చేసుకోండి, అది మీ ఇష్టం. కానీ నేను మాట్లాడేదానికి అడ్డు తగలొద్దు అనేది నా విజ్ఞప్తి. దానికి దాన్ని మాట్లాడినవ్వండి, మాట్లాడిన తర్వాత మీరు చెప్పండి. మీ నాయకుడి కోసం మీరు ఏం చేసుకుంటారు అనేది, తమిళనాడులో అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, అది తెలుసు నాకు ఒక జర్నలిస్ట్ గా. మీరు ఏం చేసుకుంటారు అనేది మీ ఇష్టం. నాయకుల కోసం ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పక్క రాష్ట్రం గురించి చెప్తున్నాను నేను. నేను చేసుకోమని మా నాయకుడు కోటం మేమేం చేస్తామని చెప్పి చెప్తున్నారు. మరి ఎట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నారండి? మీరు మీరు అయితే చెప్తా ఉంది మా నాయకుడు చెప్తున్నారు. మీరు మొత్తం ప్రోపగాండా చేస్తా ఉన్నారు, మీరు ప్రోపగాండా చేస్తా ఉన్నారు అంటున్నా. బీఆర్ఎస్ కోసం, బీఆర్ఎస్ నాయకత్వం కోసం ప్రోపగాండా చేస్తా ఉన్నారు. తెలుసుకుంటే నాతో మీరు ఆర్గ్యుమెంట్ పెట్టుకోదలుచుకుంటే నేను మీకంటే ఎక్కువ అడ్డంగా మాట్లాడగలను, గుర్తు పెట్టుకోండి. లేదా ఇతర మాట్లాడుకుందాం, నో ఇష్యూ. మీరు ఆయన చెప్పని వాడు, ఆయన అనలిస్ట్, ఆయన పొలిటీషియన్ కాదు. విజయ గారు, విజయ్ గారు ఒక నిమిషం ఆగండి. కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ముఖ్యమంత్రులు తెలంగాణను ధ్వంసం చేసిండ్రు, మాకు కిందికెళ్ళి మీ దాకా ఇప్పటిదాకా మండుతూనే ఉంటది. ఈ రోజు ప్రోపగండా చేసి ఈ రోజు ప్రభుత్వాన్ని కూలగొట్టినటువంటి ఆంధ్ర నాయకుల గురించి మాట్లాడితే మాకు పిచ్చిలేస్తారండి. విచారణ జరుగుతుంది సార్, విచారణలో అన్ని విషయాలు వస్తాయి. కాకపోతే ఇది కక్షపూరితమైన చర్య. గతంలో మాజీ సీఎంగా ఉన్న కేసీఆర్ పై ఇట్లాంటి చర్యలు చేయడం ఎందుకు? అప్పుడు ఆయన టీడీపీలో ఉన్నారు, ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి అప్పుడు ఒప్పుకున్నారు, ఇప్పుడు కొత్తగా మళ్ళీ చేయడం కక్షపూరిత చర్య, నిజమేనా సార్? ఇది చెప్పండి ఫైనల్గా. అవన్నీ వాళ్ళని చెప్పుకోమనండి, నాకేం అభ్యంతరం లేదు. అవన్నీ చెప్పుకోమనండి, టీవీలో చెప్పుకోమనండి, కోర్టుకెళ్ళి చెప్పుకోమనండి, లేకపోతే ఇంకెక్కడైనా అంతర్జాతీయ న్యాయస్థానం కూడా ఉంది, అక్కడ కూడా వెళ్ళి చెప్పుకోమనండి. నాకేం అభ్యంతరం ఉంది? నాకు అభ్యంతరం లేదు, వాటి వాళ్ళ ఇష్టం. నేనేమంటున్నానంటే నా అభిప్రాయం చెప్పేటప్పుడు అడ్డు తగలొద్దు, నా ఉద్దేశాలని ఆపాదించొద్దు అంటున్నాను. నన్ను విమర్శించవచ్చు, నన్ను విమర్శించవచ్చు, నాకేమీ ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను ఏదన్నా తప్పు మాట్లాడితే, లేదన్నా అసభ్యంగా మాట్లాడితే నన్ను విమర్శించవచ్చు. ఓకే సార్, ఓకే. మొత్తానికి అయితే థ్యాంక్ యూ సార్, మరి టైం అయిపోయింది. ఇక డిబేట్లో పాల్గొన్నందుకు మీకు, విజయారయ్య గారికి, తర్వాత కోటేశ్వరరావు సార్కి, అలాగే హెచ్ఆర్ మోహన్ గారికి. మరి ఇది విద్యుత్తు షాక్ అయితే కేసీఆర్కు తగిలినట్టే అని స్పష్టమవుతుంది. ఎందుకంటే ఆయన హైకోర్టులో ఆయన వాదనలు తోసిపుచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇక విద్యుత్తు విచారణ కమిషన్ చైర్మన్ ముందు మరొకసారి హాజరు కావాల్సి ఉంటుంది. సో మరి ఏం జరగబోతుంది అనేది అయితే ఇప్పటికీ మరి కొంత ఇది సస్పెన్స్గా ఉందని చెప్పుకోవచ్చు. సో మరి మరికొన్ని రోజుల్లో కేసీఆర్ విచారణ కమిషన్ ముందు హాజరవుతారా, ఏం చెప్తారా అనేది మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని నెలకొన్న అంశం. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. మరో డిబేట్ మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి న్యూస్ 360, నిజం ఆలోచనను మారుస్తుంది.